వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీ డిగ్రీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది సో చాలా వాటికి ఆల్మోస్ట్ నేను డౌట్స్ అనేది క్లియర్ చేశాను ఇంకా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మాట్లాడండి ఆర్ హెల్ప్లైన్ సెంటర్ వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు అక్కడ కాల్ చేసి మీరు మీకు డౌట్ ఏంటి అనేది క్లియర్ చేసుకోండి సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కింద నాకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కింద లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు దగ్గరలో ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉందో దానికి వెళ్ళండి ఆర్ ఒకసారి ఫోన్ చేయండి ఫోన్లో చెప్తేనేమో ఓకే అదర్వైజ్ మీరు వెళ్ళి కనుక్కోండి చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి టోటల్గా ఇరవై రెండు లైన్ సెంటర్స్ ఇచ్చారు ఫస్ట్ వన్ వచ్చేసి శ్రీకాకుళం వాళ్ళకి నెక్స్ట్ పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం విశాఖపట్నం కాకినాడ ఈ విధంగా ఈ ట్వంటీ టూ హెల్ప్ లైన్ సెంటర్స్లో మీకు ఏ అయితే హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర ఉందో దాని దగ్గరికి వెళ్ళండి అంటే మ్యాక్సిమం డిగ్రీ గవర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా అవే హెల్ప్ లైన్ సెంటర్ ఇవ్వడం జరిగింది మీకు అక్కడ ఉండే హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర ఉండే సార్ నేమ్ ఏంటి మొబైల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే ఇక్కడ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మాక్సిమమ్ ఫోన్లో రిప్లై ఇస్తారో లేదో బట్ మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి కలిసి మీకు ఏం డౌట్ ఉన్నా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో క్లియర్ చేసుకోండి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోతే తప్పకుండా ఈ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి ఆర్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లో మీరు ఏమైనా ఎర్రర్స్ పెట్టుకుంటే అంటే ఇన్కమ్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మార్క్స్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ ద అప్డేట్ టు దేపీ డిగ్రీ స్టూడెంట్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్